వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ యజ్ఞం. ఫ్రెండ్స్, ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నద్ధం. ఆనందపురం మండలంలో సిద్ధం చేసిన లేఅవుట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తయి లేఅవుట్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆ లేఅవుట్లలో ఇళ్ల పట్టాలను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ప్రస్తుతం అర్హుల జాబితా ప్రకారం ఇళ్ల పట్టాలను సచివాలయాల్లో తయారు చేస్తున్నారు. జేబీఎంసీ జోన్ 2 పరిధిలో 5 నుంచి 13 వార్డుల్లో ఉన్న 91 సచివాలయాల్లో 26,062 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. న్యాయపరంగా విశాఖలో ఇళ్ల పట్టాల జారీకి అడ్డంకులు తొలగిపోవడం, పెందుర్తి ప్రాంతీయులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను జారీ చేయడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాలకు లేఅవుట్లను ఖరారు చేయడంతో లబ్ధిదారుల పేరిట పట్టాల తయారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 2019 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేశారు. 32,000 పైచిలుకు దరఖాస్తులు రాగా వాటికి క్షేత్రస్థాయి ఆన్లైన్ విధానాల్లో పరిశీలించాక 32,031 మందిని అర్హులుగా తేల్చారు. ఇంతలో న్యాయపరంగా అడ్డంకులు రావడంతో హామీ పత్రాలు వారందరికీ పంపిణీ చేశారు. న్యాయపరంగా చిక్కులు తొలగిపోవడంతో అర్హులను గుర్తించేందుకు మరోసారి సర్వే చేపట్టారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటా సర్వే చేపట్టారు. కోవిడ్ నేపథ్యంలో లబ్ధిదారుల్లో మృతి చెందిన వారు ఉండటం, చిరునామాలు మారిపోవడం, వలసపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు, సొంతిల్లు ఉన్నవారు తదితర కారణాల వల్ల మరోసారి సర్వే చేపట్టి జోన్లో 91 సచివాలయాల పరిధిలో 26,062 మందిని అర్హులుగా గుర్తించి తొలి జాబితాను తయారు చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తాం. పారదర్శకంగా పట్టాల ప్రక్రియ జరుగుతోంది. సచివాలయాల పరిధిలో క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన చేసి అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలకు ఎంపిక ప్రక్రియ రెవెన్యూ, జీవీఎంసీ శాఖలు చేపడుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో చేపడతాం అని అధికారులైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ వార్డుల వారీగా అర్హుల జాబితా అయితే ఇవ్వడం జరిగింది. వార్డు మరియు లబ్ధిదారుల సంఖ్య. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నద్ధం చేశారు. ఈ నెల 22న ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.